రేజ్ చేసిన పాయింట్ వైఎస్ఆర్ అన్నప్పుడు మనవరాళ్ళకి వాటాలు ఇవ్వాలి అని అన్నారు అనేది, దాని ఉద్దేశంతో ఎంఓయూ రాశారా జగన్ కి షర్మిల కి మధ్య? ఎంఓయూలో అసలు ఏం ఒప్పందం కుదుర్చుకున్నారు? నేను చెప్తున్న పాయింట్ అక్కడ దగ్గరకే వచ్చా. ఎంఓయూ అప్పుడు రాశారు అంటే తన స్వార్జితం నుండి ఇస్తున్నాడు. ఎంఓయూ రాసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా సార్? లేరు కదా, 2019 కదా. 19 ఓకే, 2019 ఆగస్టులో అంటే ఈయన సీఎం అయ్యాకనే. మరి అది నేను అనేది తను సీఎం అయ్యా మధ్య వివాదాలు ఏం లేవు. లేవు కదా, ఇదే ఈ గొడవ. మరి మనసులో ఉన్నాయి లేదు, నేను చెప్పింది ఈ గొడవ. ఏది వీళ్ళు ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటుండటం అప్పుడు, దాన్ని ఆపే ప్రయత్నం అక్కడ ఆపే ప్రయత్నం, తన ఆస్తి ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అంటే చిన్న డౌట్ సార్, వీళ్ళిద్దరి మధ్య ఆస్తికి సంబంధించి వ్యక్తిగత వివాదాలు లేనప్పుడు ఎంఓయూ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడే చెప్తోంది ఆ రోజున గొడవ ఏమొచ్చింది, వీళ్ళు ప్రతిదీ ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటుంటే నాన్నవారసత్వంగా నువ్వు తీసుకున్నావు కాబట్టి అన్నటువంటి పాయింట్. అప్పుడు ఆస్తిలో వాటా ఇస్తాను, నాన్నవారసత్వం అయితే ఇచ్చేశారు కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇవాళ ఒక కుటుంబం ఉంటుందండి, పెళ్ళి అయ్యే వరకు పెళ్ళి అయిన టైంలోనే అమ్మాయికి ఏమిస్తారో తెలిచేస్తారు, తర్వాత వాటా ఏంటనేది కూడా. అది తల్లి తండ్రి వాటా అవుతుంది, కానీ తల్లి తండ్రి సంపాదన లేక తాత ముత్తాతల నాటి సంపాదనలో వాటా ఉంటుంది, కానీ సంపాదించుకున్నటువంటి అబ్బాయి ఆస్తిలో వాటా కూతురికి ఇస్తారా? ఎవడన్నా అబ్బాయి ఇస్తాడా పోని? అసలు ఎక్కడైనా ఎందుకు ఇవ్వాలి అసలు పోని? అట్లయితే ఈ అమ్మాయి తన భర్త సంపాదించింది తీసుకొచ్చి అనిస్తుందా? ఇవ్వదు కదా. ఇప్పుడు సింపుల్ లాజిక్, చంద్రబాబు